మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన అందరి ప్రియతమ నాయకుడు ఎంబి రమణన్న గారికి అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక కింద ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన నా తోటి కార్మిక సంఘం నాయకులకు నమస్కారం మాది బుప్పల్పల్లి జిల్లా బుప్పల్పల్లి జిల్లాకు ఆ జిల్లాలో 90 సొసైటీలు ఉన్నాయి 16 టిఎఫ్టీలు ఉన్నాయి మొత్తం 106 ఉన్నాయి అవిటిని ఒక క్రమపద్ధతిగా చేసుకొస్తున్నాం గణపురం మండల కమిటీ అట్లనే రేగుండ మండల కమిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రమణన్న గారి కన్న జిల్లాక ముచ్చట చెప్పిండు ఏమని చెప్పిండు అంటే ఉత్తరాల ద్వారా మీరు పంపండి అని అంటే ఉత్తరం ద్వారా నేను పంపేయడం జరిగింది దానికి తిరిగి మాకు లేట్ గా వండిదే అన్నాని అన్ని చాలా సంఘాల నుంచి వెళ్లి ఫోన్లు అంటే నేను చాలా అద్భుతంగా బాగా సంతోషం అనిపిస్తుంది వాస్తవంగా ఇక్కడ ఏందంటే తాడిచెట్టు మిచ్చలి పడ్డోళ్ళు చనిపోయినోళ్ళు ఒకరు మొత్తం 16 మందికి ముప్పాల్పల్లి జిల్లాలో 16 మందికి చెక్కులు వస్తే అందులో 8 చెక్కులు కల్లిగీత కార్మిక సంఘం నుంచి వెళ్లి రమణన్న గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది అప్పుడు దాని ద్వారానే మిగతా ఒక రెండు సంఘాలు ఉన్నాయి ఆర్థికంగా ఒక సిగరెట్లో జాబ్ చేస్తాడు ఒక అతను విలేకరణ తిరుగుతాడు వాళ్ళిద్దరితో కొద్దిగా ఇబ్బంది అయినా కానీ ఏది కేజీ కేసు మన కల్లుగీత కార్మిక సంఘం పేరు చెప్పుకుంటే ఏ జిల్లాలో ఏ ఆఫీస్కి పోయినా కానీ కూర్చోమని సీటిస్తున్నారు దాని అంతటి కారణం మన సంఘ నాయకుడు అని నేను గర్వంగా చెప్తున్నా ఇంకో విషయం ఏంటంటే సర్వాయి పాపన్న గారి వర్ధంతి జయంతి రోజు జయంతికి 3 సంఘాలను డిసిఓ గారు పిలిస్తే పోయినాం పోయిన తర్వాత ఒకటి 10,000 రూపాయలు వచ్చినాయి ఇవి సరిపోయేటట్లేవు అని చెప్తే ఓ సంఘం నాయకుడు సింగరేణ అతను మనిషికో 20,000 రూపాయలు వేసుకుందాం అది ఇది అని అంటాడు అంటే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణన్న గారు ఉంటారు మేడం మీరు ఇప్పుడు మాట్లాడండి సర్కారు పైసలు పెట్టి చేయమన్నదా లేకపోయినంటే సంఘ నాయకులు డబ్బు నోళ్ళు పెట్టి చేయమంటారు అంటే వెంటనే మీరు ఏదైనా ఉంటే బయట చేసుకోవాలి కానీ ఇది గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం మా డబ్బులతోటే మేము చేస్తాం అవసరం అనుకుంటే పైసలు సరిపోకపోతే కలెక్టర్ గారి ఫండ్లకి వెళ్ళి తీసుకొని చేస్తాం అది బాగా బ్రహ్మాండంగా మాకు అక్కడ చేయడం జరిగింది దానికి పూర్తి కూడా ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి కలెక్టర్ గారు ఉత్తరప్రదేశ్ సార్కు తెలియదు ఎట్లా అంటే రమణన్న గారు మన గ్రూప్ లో పెట్టిన బాబది ఆ ఇన్ఫర్మేషన్ ను మేడం గారికి ఇవ్వడం జరిగింది అదే విషయాన్ని డిప్యూటీ కలెక్టర్ గారు మాట్లాడాడు మా జిల్లా నుంచి దాన్ని నేను సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నా ఇంకోటి ఏంటంటే నా వయసులో నేను అజ్మీరా చందులాలు మాజీ మంత్రి గారి దగ్గర చేసిన మాజీ స్పీకర్ మసరాచారి గారి దగ్గర చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి గారి దగ్గర చేసిన వీరి నాయకత్వ లక్షణాలు ఎట్లయితే ఉన్నాయో మన నాయకుడు రమణన్న గారి ఆలోచన విధానాలు ఆ రకంగానే ఉంటాయి ముందుకు పోతాడు ముందడికి అందరుండి వెనక ఉండి అందరినీ ముందడికి నడిపిస్తాడని నేను సంతోషం వెళ్ళవచ్చుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.